పొగరే మిమ్మల్ని కొంచెం దూరం పెడుతుంది అనుకోవచ్చు ఇండస్ట్రీ. ఇక్కడ ఎక్కడ దూరం ఉన్నాను, ఇప్పుడుదాకా చేస్తున్నారు, చేస్తున్నా గానీ పెద్ద సినిమాలు చేయలేకపోతున్నారు, పెద్దవాళ్ళతో చేయలేకపోతున్నారు అంటే ఇప్పటి వరకు నేను తేజ పెద్ద షార్ట్ టెంపర్ ఎక్కువ, స్త్రీకి ప్రౌడ్నెస్ ఎక్కువ, చాలా ఇదిగా ఫీల్ అవుతారు, ఇదివెంత అన్న ఒక ఫీలింగ్ తో చూస్తారు పెద్ద ఆర్టిస్ట్ ని కూడా. అది అవసరమైతే కొడతారు, అవసరమైతే ఖాళీ ఖాళీ టీపు వస్తారు మీద, ఇవన్నీ లేవంటారా మీ మీద? అవన్నీ ఉన్నాయి అంటే దేని చూసుకుని ఉండొచ్చు, నా వర్క్ చూసే కదా. సో దట్స్ మై బ్యూటీ, అది నాకుందని నేను ఫీల్ అయ్యి నేను చేస్తానేమో. అలా నేను ఎవరిని కొట్టలేదండి, కాఫీ పోయడం మాట నిజమే. ఒక దాని ఇంకోటి మీరు అన్నారు ఇప్పుడు పెద్ద సినిమాకి నేను దూరంగా ఉన్నాను, నేను చేసే పెద్ద సినిమాలు ఓకే అండి, పెద్ద సినిమాకి దూరంగా లేను, నేను చేసే పెద్ద పెద్ద సినిమాలు అయితే నేను చేస్తాను. అంటే ఏ సినిమాకి సంబంధించి మీకు కాఫీ పూయాల్సినంత అవసరం వచ్చింది, అంటే బిహేవియర్ ఏం జరిగింది అసలు? లేదు, అది యాక్చువల్ గా నాకు ఇష్టమైన బ్యానర్ అండి. నేను చాలా సార్లు పేరు కూడా చెప్తూ ఉంటాను కదా, దామోదర్ ప్రసాద్ గారు, రంజిత్ ఫిలిమ్స్, నాకు ఇష్టం అంటే ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. అది ఆ బ్యానర్ లోనే జరిగింది, అదే నేను చాలా ఫీల్ అయ్యా. అంటే తనకి మాట్లాడడం రాలేదండి. ఇప్పుడు బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పారు మొన్న బోయపాటి శ్రీని గారు, సేమ్ అక్కడ జరిగింది. ఓకే, మీకు అర్థమైంది, బాలకృష్ణ గారు కూడా శ్రీని గారు మీ నాన్నగారు ఎలా ఉన్నారంటే అనికి ఇదే డైలాగ్ ఉంది కదా, సేమ్ వే అక్కడ అయింది. ఎందుకంటే ఇది జూనియర్ మేనేజర్, ఒక నేను ఒక సీనియర్ టెక్నీషియన్ అనుకోవచ్చు, ఒక అమ్మాయిని ఫస్ట్ మాట్లాడే విధానం ఉంటుంది కదా నాకు. అది ఇంతకుముందు కూడా కొన్ని విషయాల్లో అన్నా నాకు నువ్వు అంటే చాలా చిరాకు అని. అంటే మనం నేను ఇప్పుడు 24 crafts లో నాది మెయిన్ క్రాఫ్ట్ రైట్, నా కింద వర్కర్ కూడా ఉంటారు, ఓ 4-5 వర్కర్స్ ఉంటారు, దాంతోనే నా యాటిట్యూడ్ ఉండాలి. అక్కడ నేను వెళ్ళిపోయి ఇక్కడ ఎక్కడో మూలం కూర్చుంటే అక్కడ పని జరుగుద్దండి, నా వాయిస్ అనేది బేస్ లేకపోతే నా దగ్గర పని చేస్తారా? 100 మందికి నేను డ్రెస్ ఇవ్వాలి, ఎగ్జాంపుల్ 100 మంది నా మాట వింటారా? సో యాటిట్యూడ్ లేకపోతే నా మాట ఎవరైనా వింటారా? కనీసం అక్కడ తుడిచేవాడు కూడా నన్ను లెక్చేయడు రైట్. సో ఐ షుడ్ మెయింటైన్ దట్, అది నేను చెయ్యాలి. చెయ్యాలని చెప్పేసి ఎవడ పడితే ఏదో ఎవడన్నా మాట్లాడానుకో, నేను మూసుకుని వచ్చాను రేపొద్దున ఇంకొకటి 2 మాటలు అంటాడు, ఆ ఒక్క మాట దగ్గరే కట్ చేస్తాను. ఫస్ట్ అన్నేవను అంత రానివను, వచ్చింది అనుకో అక్కడే కట్ చేస్తాను. అంటే నేను విన్నది ఏంటంటే ఒక పెద్ద సినిమా షూటింగ్ జరుగుతుంది, శ్రీ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయడానికి వెళ్ళింది, ఒక పెద్ద కమెడియన్ కావచ్చు, స్టార్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే బాగుంది, అంటే బాగున్నారు కాబట్టి ఎవరికైనా అనిపిస్తుంటుంది, అచ్చి బుచ్చి కుచ్చి అని చెప్పేసి అక్కడ ఇక్కడ చేతులేస్తే లాగి పెట్టి కొట్టారని చెప్పేసి విన్నా నిజమా? అది సినిమా అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, కనీసం మన నా పాయింట్ ఆఫ్ లో నా బాడీ ఇలా ఇలా ఎంత ఇష్టం ఉన్నా ముద్దు పెట్టడానికి ఇలా గిల్లిన చేతులు పెట్టి ఇలా అంటారు కదా, ఐ డోంట్ లైక్ ఇట్. అది ఎంత స్టార్ అయినా, ఎందుకంటే మన బాడీ ఇది, నేను ఒక టెక్నీషియన్ గా ఉన్నాను అక్కడ, నీకు అంత ముద్దు వచ్చేసి ఇల్లు అనడానికి ఏముంటది, అక్కడ మాట్లాడితే కాంప్లిమెంట్స్ ఇవ్వు తీసుకుంటాను, టచ్ ఇవ్వు అంతే. అడో అంటే అది కూడా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు హగ్ అంటే కూడా మన షోల్డర్ గిల్ ఇస్తాం జనరల్ ఫ్రెండ్స్ ఇలా అంటాం, అలానే ఇలా నేర్చుకోము కదా, సీరియస్ అనో లేకపోతే నేను పెద్ద సూర్యమణనో నేను చెప్పను, కానీ వి షుడ్ మెయింటైన్ అవర్ సెల్ఫ్. నాకు ఇప్పుడు నేను సినిమాలకి డిజైనింగ్ చేస్తున్నప్పుడు టోటలీ నేను డిజైనర్ అనండి, ఒక టెక్నీషియన్, అది మేజర్ టెక్నీషియన్. కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్, డిజైనర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి రైట్. డైరెక్టర్తో పాటు వీళ్ళ నలుగురు కూడా ఉండాలి. 24 crafts అంటే ముందు ఇది సినిమా తీసిన తర్వాత ఎడిటింగ్ అని ఎన్ని డబ్బింగ్లు అన్ని సెకండరీ వస్తాయి, మేజర్ పార్ట్సి. సో అలాంటప్పుడు నాకు నన్ను ఈ రోజు ఒకళ్ళు ఇలాగా బాగున్నా కదా ఇలా బొగ్గు గిల్లారనుకో, రేపొద్దున్న ఇంకొకటి ఎవడో ఇంకొకటి ఏదో చేయేస్తాడు. అది ఎంత పెద్ద స్టార్ అయినా నేనేమంటానంటే మనది మనం కాపాడుకోవాలి. అంటే దట్ మీన్స్ ఐ నా రెస్పెక్ట్ నేను ఎప్పుడు కాపాడుకుంటా, అలా నేను ఎప్పుడు ఓవర్గా వెళ్ళినా. ఇప్పుడు ఇందాక మీరు ఫోటోలు చూపించారు ఆర్జీవీ గారిది, ఇలా ముద్దు పెట్టుకుంటున్నారు ఇలా అని, అంటే డిపెండ్స్ ఆన్ ఆపోజిట్ పర్సన్ ఆల్సో. మరి తప్పు ఉందంటారా? వాళ్ళది వాళ్ళ ఇష్టం అండి, మనకు తెలియదు. తప్పు రైట్స్ గురించి మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే మీ చేసే పని మీకు రైట్, నేను చేసే పని నాకు రైట్. మీరు ఇంతకుముందు ఉన్నారు హాలీవుడ్ లో బాలీవుడ్ లో ఒక ట్రెండ్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది అని, అదే ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు కదా. అవునండి, మనం వచ్చితే ఉండాలి లేకపోలేదు. ఎక్కడ మీరు ఇప్పుడు క్యాస్టింగ్ కోచ్ ఫేస్ చేశారు? లేదండి, నేను టెక్నీషియన్ కదా, ఇప్పుడు అది నాకు వినలేదు యాక్చువల్గా. నేను అది మీరు డిజైన్ చేసే చాలా డ్రెస్సెస్ లో పర్ఫెక్ట్ గా ఇతనికైతే ఆ లుక్కు తగ్గట్టు నేను బాగా డిజైన్ చేయగలుగుతాను అనిపించే హీరో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు, మన ప్రభాస్ గారు వేస్తారు కొన్ని డ్రెస్లు, స్టైలింగ్ అంటారు. ఎందుకు నేను స్టైలింగ్ గురించి నేను మాట్లాడుతున్నానంటే ఆయన వేసేటప్పుడు కొన్ని అన్ని ఒకటే మన ప్రభాస్ గారు ఒక లూజ్ ప్యాంట్ ఒకటి ఇది గుర్తొచ్చేస్తుంది కదా. అవును రైట్, మిర్చిలో ఉంది ఆయన క్యారెక్టర్ కేసది, సింపుల్ లుక్ అండ్
స్మార్ట్ ఉంటాడు, టు బి ఆనెస్ట్. ఫార్మల్లో ఎప్పుడు కానీ తను వేసే దానిలో మనం అంత హైట్ అంటే మంచి పర్సనాలిటీ ఆయనది. ఎన్ని రకాల డ్రెస్సులు వేసినా దాని మీద ఫ్రై చేయొచ్చు, ఆ పర్సనాలిటీకి కరెక్ట్ మ్యాచ్ అవుతాయి. నేను నా యాంగిల్లో అయితే నేను ఇంకో యాంగిల్లో అంటే ఎలా ప్రజెంట్ చేస్తానంటే దట్స్ మై మైండ్ ఈస్ డిఫరెంట్ వే ఉంది అక్కడ. నేను అలా ప్రజెంట్ చేస్తానేమో ఆయనకి, నాకు ఇస్తే అంటే నాకు కనుక నిజంగా నా దగ్గర అవకాశం వస్తే నేను ఇప్పుడు చూపించిన ప్రభాస్ కన్నా నేను వేరే ప్రభాస్ నేను చూపించగలను. తర్వాత అల్లు అర్జున్ గారు, ఆయనకి పాకెట్స్ పెట్టిన ప్యాంట్లు వేసారు, ఆయన హైట్ని కిల్ చేసింది. ఒక డిజైనర్ అది వేయకూడదు, ఫస్ట్ హైట్ చూడాలి, అదే పర్సనాలిటీ. ఎప్పుడు కానీ కొంచెం షార్ట్ అంటే ఆయన షార్ట్ అని అన్నా, మినిమం హైట్ ఉన్న వాళ్ళకి టూ మెనీ పాకెట్స్ పెట్టేసి టూ మెనీ జిప్పర్స్ ఉన్న పాంట్స్ వేయకూడదు ఫస్ట్, ఎందుకంటే వాళ్ళ లెగ్స్ హైట్ని కిల్ చేస్తుంది. దిస్ ఇస్ బేసిక్ బేసిక్ డిజైన్స్. ఎందుకు ఆయన అంటే మనకు ఐబాల్ ఎటుపోతుంది, ఆయన పాకెట్ల మీద ఆయన జిప్పర్స్ మీద పోతుంది, దానిలో ఒక షార్ట్గా కనిపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాకెట్స్ ప్రభాస్కి సూట్ అవుతాయి, ఎందుకంటే ఇస్ హైట్. మీరు ఇప్పుడు ఎవరో మన విజయ్ దేవరకొండకి వేయండి హైట్, హైట్ ఉన్న వాళ్ళకి ఈవెన్ మహేష్ బాబు గారికి వేయండి హైట్. నేను ఎందుకు ఈ ఆర్టిస్టుల గురించి చెప్పట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ విలన్గా చేస్తున్న అజయ్కి వేయండి, ఆర్టిస్ట్ అజయ్. ఎందుకంటే మనకున్నది వాళ్ళు ఒక హైట్లో ఉన్నారు కదా, ఆ హైట్లో ఉన్నప్పుడు ఆ హైట్ను మనం ఇంక్రీజ్ చేయాలి కానీ స్క్రీన్లో డిక్రీజ్ చేయకూడదు ఫస్ట్. నేను రీసెంట్గా సినిమా చూసి నేను అదే ఫీల్ అయ్యా, అంత బిఫోర్ నేను చూడలేదు ఆ సినిమా, మొన్న రీసెంట్గా వచ్చింది టీవీలో. వచ్చినప్పుడు అరే బన్నీకి ఎందుకు ఇలా వేసారు అంటే ఆ హెయిర్ స్టైల్ ఒకటి కొట్టింది, అంటే ఆర్మీ కాబట్టి అది అలా ఉండొచ్చేమో, ఇక్కడ ఐబ్రోస్ ఎందుకు కట్ చేశారో తెలియలేదు నాకు, ఆర్మీకి కట్ చేయాలని రూల్ లేదు. నేను అడగలేదు ఎందుకంటే అయిపోయింది సినిమా కదా. ఎందుకంటే అంటే అండి ఇప్పుడు లుక్ ఈజ్ ఓకే ఫైన్, కానీ నీ మన హైట్ని ఇప్పుడు నేను హైటే ఉన్నా, 5'6" గుడ్ హైట్ ఫర్ గర్ల్స్, బట్ నేను అయినా నేను హైట్ కనిపించాలని నేను అనుకుంటాను కదా, దాన్ని అక్కడ ఆ ప్యాంట్స్లో నేను అనుకున్నాను. ఎందుకు ఆయన హైట్ని కిల్ చేసి పడేశారు వీళ్ళు వేసి, ఆ డ్రెస్ ఎవరేసారా బాబు అనుకున్నా, నాకు నిజంగా తెలియదు ఎవరు డిజైనర్ కూడా. అవి చిన్న చిన్న టెక్నిక్స్ అవి, అది చాలా ఇంపార్టెంట్. మీరు అలాగే కొన్ని బన్నీ చూడండి, మీరు అంతకుముందు సినిమాలో రేసుగురం అవ్వచ్చు, లేకపోతే నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే తన స్టైలింగ్ ఏ కాస్ట్యూమ్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో బన్నీ క్యారీ చేసే డ్రెస్ ఎవరు క్యారీ చేయరు. పింక్ కూడా వేసుకెళ్తాడు, యాక్చువల్ పింక్ ఎయిర్ చాలా మంది తెలుసా, బట్ పింక్ క్యారీ చేస్తాడు. బన్నీకి అంత బాగా క్యారీ చేసేది ఉంది బాడీ, బాడీ మీన్స్ అంటే బాడీ అంటే ఓ పెద్ద, నేను ఇందా ప్రభాస్ చెప్పారంటే కొన్ని డ్రెస్ల గురించి నేను చెప్పాడు. హిందీలో ఉన్నాడు కదా దీపిక పడుకునే హస్బెండ్ రణవీర్ సింగ్, సో కొన్ని కొన్ని కాస్ట్యూమ్ చేస్తాడు చూడండి. మనం అనుకుంటే ఇది కూడా ఏడ్చా అనిపిస్తుంది ఆయన చూసి. అలాగే షాహిద్ కపూరా వాళ్ళ హెయిర్ స్టైల్ నేను ఎక్కువ ఫాలో అవుతానండి షాహిద్ కపూర్ని, అదే ఎవరు విజయ్ దేవరకొండకి బాగా ఫాలో అవుతున్నారు అంటే నేను చూస్తా వాళ్ళ లుక్ వాళ్ళ హెయిర్ స్టైల్ గురించి అన్ని. అక్కడ కాపీ కొడుతున్నారు మనోళ్ళు, మరి విజయ్ ఆల్మోస్ట్ అదే చేస్తున్నాడు కాపీ చూడండి. మీరు విజయ్ ఇది అంతే హెయిర్ బ్యాండ్స్ తో సహా అయ్యే పెడుతున్నారు, మరి ఎవరు స్టైలింగ్ చేస్తున్నారో తెలియదు. అంటే కాపీ ఫేస్లు ఉండకూడదు, నువ్వు రిఫరెన్స్ తీసుకో, అంటే ఒక ఐడియాని తీసుకో, దాన్ని నీ వేలో ప్రజెంట్ చేస్తున్నావు అది చూడాలి, కాపీ ఫేస్లు ఉండకూడదు. అది అదే డిజైనింగ్ అంటే నాకంటే బన్నీది మనం చూసినప్పుడు నేను ఫీల్ అయింది అదే, అరే బన్నీకి ఇది వేయకూడదు, పాకెట్స్ అనేది యాడ్ చేయకూడదు ఫస్ట్, అదే అనిపించింది నాకు. మీకు ఎంతో ఇష్టమైన బాలకృష్ణ గారు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటే బాగుంటుంది? చక్క ఆయన లుంగి అది ఏమంటారు కదా ట్రెడిషనల్ డ్రెస్ కట్టుకుంటే బాగుంటుంది ఆయనకి, అంత పైన వేయక్కర్లేదు, ఆయన ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లేదు. అదేదో సినిమాకి మీసాలు ఎలా పెట్టి ఎట్టి లుక్ అన్నాను నేనైతే. అడాప్ట్ చేసుకునే విధంగా ఉండాలండి ఎవరైనా. చెప్తారా మీరు బాలకృష్ణ గారికి ఇదేంటి ఈ కాస్ట్యూమ్స్? నేను యాక్చువల్గా ఆయనకి ఎప్పుడు ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాయన సింపుల్గా ఉన్నారండి ఇంటికి వెళ్ళిన, భలే ఉన్నారు ఆ రోజు అంటే విగ్ కట్టి ఏం లేకుండా ఉన్నారు. సార్ మీరు ఇలాగే బాగున్నారు సార్, ఇలా ఉండొచ్చు కదా అన్నా నేను, నాకు ఇలాగే ఇష్టం కానీ మన వాళ్ళు పెడతారుగా అన్నాడు ఆయన. నిజంగా నేను షాక్ అయ్యా, ఇంట్లో చాలా సింపుల్ చాలా బాగుంటుంది తెలుసా, నీట్గా ఒక హాఫ్ హ్యాండ్ డ్రెస్ ఇది వేసుకొని మంచి లూ ట్రాక్ ప్యాంట్ లాగా వేసుకుని సింపుల్గా ఉంటారు, మనోళ్ళు హడావిడి చేసిస్తారు. నిజంగా చెప్పాలంటే బాలకృష్ణ గారితో ఫ్రీడమ్ ఉంటుందా మీకు? మీరు వెళ్ళి ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయండి, మీరు ఇష్టపడతారు ఆయన్ని, ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే ఫస్ట్ అది పక్కన పెట్టి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఎక్కువ భక్తి ఎక్కువ ఇష్టం భక్తి దానిలో భలే అది, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రెస్పెక్ట్ ఒకటి పెరిగిన విధానం ఉంటుంది కదా. వాళ్ళు ఎప్పుడు అగరబత్తులు దాంతో ఒక ఓం దానిలో ఉంటుంది, ఓంకారం జరుగుతుంది, స్పిరిచువాలిటీ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఎప్పుడైనా మీరు వెళ్ళంగానే ఆయన రూమ్ ఎప్పుడు ఓం అంటూ ఉంటుంది, మాకు మనం మాట్లాడుకుంటున్నా సైడ్ నుంచి వస్తూ ఉంటుంది అది, అది మరి పెట్టుకుంటారు కదా అది ఉంటుంది ఎప్పుడు ఆయన. వాళ్ళ ఫాదర్ ఫోటో ఉంటుంది ఎన్టీఆర్ గారిది పెద్దది,
ఆయన రూమ్ లో ఆ ఫోటో పక్కన ఇది ఎంత పెట్టేసి మనం ఎంత మాట్లాడదు వెనక నుంచి వస్తూనే ఉంటుంది, అది ఆ చాంట్ అనేది ఉంటుంది ఓం అనేది. సో అక్కడే మనం తెలియకుండా ఒక లాగా అనిపించేస్తుంది అందులోకి వెళ్ళగానే. ఇంకా అదే మాట్లాడతావు, ఒకవేళ మనకి ఏదో నచ్చలేదు అనుకోండి చెప్పొచ్చు ఆయనకి, ఏమీ అనరు సార్ ఇలా ఉంటే బాగాలేదు సార్, ఇలా ఉంటే బాగుంటుందేమో అన్నాం అనుకో. సినిమా పరంగా అదే అంటారు కదా, ద బెస్ట్ హీరో ఎవరు ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డైరెక్టర్లు చెప్పేవాడు బాలకృష్ణ గారి పేరు, తెలుసా మీకు? చెప్తారు చాలా మంది. ఎందుకంటే మీరు ఒక సీన్ చెప్పినా ఒక డ్రెస్ వేసుకో 100 డ్రెస్సులు మీరు ట్రయల్ ఇవ్వండి వేసుకుంటాడు ఆయన. ఓకే, దట్ ఈస్ బాలకృష్ణ గారు. ఎందుకంటే ఇష్టపడతాం మనం ఆయనతో వర్క్ చేస్తే. ఆటిట్యూడ్ ఇప్పుడు మీరు నన్నే అన్నారు కోపము అది ఇది అని, ప్రతి మనిషికి ఉంటుందని కోపం. ఎందుకంటే మన వర్క్ ని మనం కాపాడుకోవాలి అంటే, కాపాడుకోవాలి మీన్స్ మనం మనం రెస్పెక్ట్ ఇస్తేనే అన్ని వస్తాయి. నేను ఇందాక మీకు అదే కదా ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు నేను అలా వెళ్తే ఇంకొకటి కూడా నాతో మాట్లాడతారు కదా, అది మనం ఇవ్వకూడదు. మన ప్రొఫెషన్ మనం కాపాడుకుని. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు బాలకృష్ణ గురించి అందరు డైరెక్టర్స్ కూడా బాగా ఇష్టపడే హీరో అని, రీసెంట్ గా కేసీఆర్ని కలిసిన మీటింగ్ లో కూడా బాలకృష్ణ గారిని అవాయిడ్ చేశారు, బాలకృష్ణ గారు కూడా ఫైర్ అయ్యారు, దాని గురించి కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఎలా అనిపించింది మీకు ఆ టైంలో అతన్ని అలా అవాయిడ్ చేసినందుకు? అదే మెయిన్ కీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళారు. అది ఇప్పుడు బాలకృష్ణ గారు దీని అందరికి వెళ్తారా అంటే చాలా వాటికి వెళ్ళరు కదా. ఇప్పుడు ఆయనైతే ఇప్పుడు ఎక్కువ చిన్నదానికైనా పెద్దదానికైనా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతుంది ఎవరంటే చిరంజీవి గారు, అవునా కదా. ఇప్పుడు ప్రతి హీరోలో హీరోలో కానీ ఇప్పుడు ఫుడ్ ఇది ఎంత కావాల్సి వచ్చింది, చాలా మందికి యూనియన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, మరి అప్పటి నుంచి అయితే వీళ్ళందరూ చిరంజీవి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఉన్నారు కదా. సో మేబీ ఇప్పుడున్న చాలా మంది అంటుంది ఏంటంటే, నేను విన్నప్పుడు పెద్ద దిక్కు చిరంజీవి గారు అయ్యారు అని అంటున్నారు, అది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. ఆయన అయితే ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతున్నాడు అందరికి, టు బి ఆనెస్ట్. సో అదే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాము, మీరు తొందరగా రెస్పాండ్ అవుతున్నారంటే సెకండ్ టైం కూడా మీ దగ్గరికి వస్తాను కదా ఏదైనా పని ఉంటే, అలా ఎందుకు థింక్ చేయకూడదు మనం. అండ్ మోర్ ఓవర్ పొలిటికల్గా మేబీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంత బావు గారు మేబీ అవి కూడా చూసుకుంటూ ఉండొచ్చు కదా. ఇప్పుడు పొలిటికల్గా కేసీఆర్ గారు వీళ్ళకి ఏవో జరుగుతూ ఉన్నాయి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అవ్వచ్చు కదా, మనం ఎందుకు అలా థింక్ చేయకూడదు. అంతేగాని ఆయన టోటల్గా అవాయిడ్ చేశారనడానికి